ఇక్కడ కూర్చొని అరబిందో కుటుంబానికి నేనే చెప్పా, వద్దురా వద్దురా వద్దురా, మందు వద్దురా, మందులు ముద్దురా అని చెప్పా. విన్నారా? మందులు అమ్ముకోండిరా, మందు వద్దురా అన్న. విన్నారా? వాడు పొట్టోడితో మనకు వద్దురా నాయన, సంకనాకి ఇచ్చేస్తాడురా మిమ్మల్ని అని చెప్పా. విన్నారా? ఒరి కటకటాల్లో పెడతాడురా అని బతిమిలాడా. నెల్లూరు వాళ్ళరా మీరు, వద్దురా, వాడు మాయలో పడబాకండి రా, వాడు మామూలోడు కాదురా, పొట్టోడు రా, వాడు క్రిమినల్ రా అని చెప్పా. విన్నారా? ఏమైంది ఈరోజు? ఏమైంది? పెద్ద కొడుకు, ఇంటి పెద్ద, కాబోయే ఇంటి పెద్ద ఈరోజు కటకటాల పాలయ్యాడు. కటకటాల పాలయ్యాడు, పొరుగు పోయింది. మీకు పొరుగు పోయిందో లేదో, నెల్లూరులో మాకు అందరం తలదించుకొని సిగ్గుతో ఈరోజు మేము బాధపడుతున్నాం. ఎందుకంటే 10 మందికి మాత్రలు, 10 మందికి మందులు తయారు చేసేవాళ్ళు మీరు, 10 మంది ప్రాణాలు కాపాడేవాళ్ళు మీరు. ఈరోజు దిక్కుమాలిన సారాయి కోసం కొడుకునే జైలుకి పంపించే, అల్లుణ్ణి జైలుకి పంపించే దుస్థితి వచ్చిందంటే నిజంగా ఈరోజు నెల్లూరు వాసులుగా ఈరోజు మేము చాలా బాధపడుతున్నాం.